ఒలింపిక్స్ లో విజయాన్ని అభిమానులు కుటుంబ సభ్యులకు అంకితం ఇస్తున్నట్లు పివి సింధు తెలిపారు. తన బలహీనతలపై శిక్షణ ఇచ్చేందుకు కోచ్ పార్క్ తే సంగ్ ఎంతో కష్టపడ్డారని చెప్పారు. కష్టానికి తగ్గ ఫలితం ఒలింపిక్స్ లో వచ్చిందన్న ఆమె పారిస్ ఒలింపిక్స్ కు చాలా సమయం ఉందని పివి సింధు వెల్లడించింది. Well, I will dedicate it to my fans, my family members, because definitely I miss all of them here because of this pandemic. A lot of people couldn't come, no spectators, no fans. So I'm sure, you know, virtually everybody have been, you know, showing their love and, you know, blessing me and supporting me. So I would dedicate it to, you know, not. I've known Mr. Park since a very long time. I mean, since before he's been my coach, I know him. Very sweet person and very kind person. So I think as a coach and the communication between us, I think it's really good. And we stand because he's been my coach now for more than 1.5 years. So definitely, I would love to continue with him, and I hope it's the same with you too. Paris, inka time undi. There is still time. Just want to be in the moment. Just cherish the moment and enjoy the moment right now. And yeah, definitely I will play Paris. I just want to definitely give my best. I will give my best and play my 100. ఒలింపిక్స్ లో మహిళల హాకీ టీం అద్భుతంగా ఆడుతోందని టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ సౌందర్య తెలిపారు. ఇదే ఆట తీరు కొనసాగిస్తే పతకం గ్యారంటీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే క్రీడలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందని తెలిపారు. సెమీస్ కు చేరి మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించిందంటున్న హాకీ ప్లేయర్ సౌందర్యతో మా ప్రతినిధి రవి ఫేస్ట్ ఫేస్. ఒలింపిక్స్ లో చిరకాల స్వప్నం నెరవేరింది. టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ టీం తొలిసారిగా సెమీఫైనల్ చేరుకుంది. ఇప్పటికే మెన్స్ టీం కూడా 41 ఇయర్స్ సుదీర్ఘ విరామం తర్వాత కూడా వాళ్ళు కూడా సెమీస్ లో చేరుకున్నారు. మేడం, ఎలా ఉంది ఈరోజు? అసలు ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు కూడా మనం సెమీస్ వెళ్ళలేదు, అలాంటి సెమీస్ దాకా వెళ్ళాం ఈసారి. వాళ్ళ టీమిండియా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది సార్? చెప్పడానికి ఇది ఒక హిస్టరికల్ మూమెంట్ సార్. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు అక్కడి వరకు క్వాలిఫై అవ్వడమే కష్టం అనుకున్న టైంలో వాళ్ళు క్వాలిఫై అయ్యి సెమీఫైనల్ వరకు వెళ్ళారంటే చాలా హ్యాపీ, ప్రౌడ్ మూమెంట్ సార్. మొత్తం ఇండియాకే చాలా ప్రౌడ్ మూమెంట్, గొప్ప విషయం సార్. ప్రౌడ్ మూమెంట్ ఇది, చెప్పుకోలేనంత సంతోషంగా ఉంది సార్ ఈ విషయం. సో వాళ్ళ గేమ్ చూస్తుంటే ఎలా అనిపించింది? పూర్తిగా అటాకింగ్తో ఉన్నారు, ఎలాగైనా ఈసారి మెడల్ కొట్టాలి అనేటటువంటి లక్ష్యంగా పెట్టుకుని వెళ్ళినట్టున్నారు సార్. యాక్చువల్గా వీళ్ళు క్వాలిఫై అయిన తర్వాత మన ఏం అనేది ఒక మెడల్ వరకు ఉంటుంది. కానీ వీళ్ళ మనకి అనుకుంటే లీగ్ మ్యాచ్లో కొంచెం డౌన్ అయినా మన ఛాంపియన్స్ ఆస్ట్రేలియా ఛాంపియన్స్ టీమ్ తోటి మన క్వార్టర్ ఫైనల్లో పడ్డ వాళ్ళు అలా ఆలోచించకుండా మొత్తం అటాకింగ్ గేమ్లోనే ఆడి ఒక ఛాంపియన్స్ టీమ్ని లాస్ చేసి 1-0తో వాళ్ళ పైన విన్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం సార్. దానివల్ల అనేది ఫ్యూచర్ ప్లేయర్స్ కూడా చాలా ఇన్స్పిరేషన్ అవుతుంది. హాకీ అనేది చాలా ఇన్స్పిరేషన్ గేమ్ అవుతుంది సార్. మీరు అన్నట్టు ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్, అందులోనూ ఒక పూల్లో సెకండ్ ప్లేస్లో ఉంది ఆల్మోస్ట్, ఇండియా మాత్రం ఫోర్త్ ప్లేస్లో ఉంది. అట్లాంటిది వీళ్ళు ఏదో టఫ్ కాంపిటీషన్ లాగా కూడా ఫీల్ అయినట్టుగా లేరు. అంటే ఆస్ట్రేలియా చెప్పడానికి వేరే పూల్లో బి పూల్లో వాళ్ళు టాప్లో ఉన్నారు, మనం ఫోర్త్లో ఉన్నాం కాబట్టి క్రాస్లో ఎవరైతే ఫస్ట్లో ఉంటారో లాస్ట్ వాళ్ళతోటి క్వార్టర్ ఫైనల్ ఆడుతుంది. అలాగే నాకు తెలిసి ఆస్ట్రేలియా టీం కొంచెం ఈజీగా తీసుకున్నట్లు అనిపించింది. అదే అడ్వాంటేజ్గా తీసుకొని మన వాళ్ళు మొత్తం అటాకింగ్ గేమ్ ఆడారు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్. వాళ్ళు 100% ఆడారు. ముందు తీసుకున్న ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇదే గేమ్ కనుక ఇప్పుడు సెమీఫైనల్లో ఆడినట్లయితే డెఫినెట్గా ఇండియా టీంకి మెడల్ వచ్చే ఛాన్స్ ఉంది. జనరల్గా హాకీ అంటేనే ఒక చిన్న చూపుగా చూస్తుంటారు, పేరుకే మనకు నేషనల్ గేమ్గా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ హాకీకి తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండదు. ప్రతిసారి మన గేమ్ అనగానే క్రికెట్ వినిపించేది, కానీ ఇప్పుడు ఒలింపిక్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ బ్యాడ్మింటన్ వైపు వెళ్తున్నారు. ఎందుకు హాకీకి ఆదరణ తక్కువగా ఉందంటారు సార్? చెప్పడానికి ముందు ఉండే సార్ హాకీకి, కానీ ఇప్పుడు చాలా తక్కువైపోయింది. కానీ ఇప్పుడు రియో ఒలింపిక్స్ నుంచి ఈ ఒలింపిక్స్ తీసుకుంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్మెంట్ అయింది. గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉండడం వల్ల ఫెసిలిటీస్ అనేది అన్ని కరెక్ట్గా టైంకి అన్ని దొరుకుతుండడం వల్ల గేమ్ అనేది దాంట్లో మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ సెమీఫైనల్కి ఎంటర్ అవ్వడం వల్ల ఇంకా చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది సార్. హాకీ గేమ్ అనేది చాలామంది ఇంకా ముందు రావచ్చు సార్. మన దగ్గర ఫెసిలిటీస్ అనేవి తక్కువ లేవు, చాలా ఉన్నాయి. కానీ వాటిని ఉపయోగించుకోవాలి. కరెక్ట్గా ఎలా ఉపయోగించుకోవాలి కరెక్ట్గా తెలిస్తే డెఫినెట్గా బాగుంటుంది. అది ఇప్పుడు మీరు చెప్పారు ఆ పార్టీస్కి ఈ పార్టీస్కి ఉపయోగిస్తున్నారని చెప్పేసి. అలా కాకుండా ఇదే స్పోర్ట్స్కి కనుక కేటాయిస్తే చాలా బాగుంటుంది సార్.
నెక్స్ట్ మెన్స్ టీమ్ కూడా 41 ఇయర్స్ తర్వాత సెమీస్ లోకి వచ్చింది. మెన్స్ టీమ్ మ్యాచ్ చూస్తుంటే మీకేమనిపించింది? వాళ్ళు కూడా మెడల్ రేస్ లో ఉన్నారని అనుకోవచ్చు. డెఫినెట్ గా సార్, అంటే ముందు నుండే మనకు మెన్స్ టీమ్ పైన ఒక హోప్ అనేది ఉండే, కానీ ఉమెన్స్ టీమ్ ఎప్పుడు అసలు హిస్టరీలోనే లేదు వాళ్ళు క్రియేట్ చేశారు. మెన్స్ టీమ్ ఆల్రెడీ హోప్స్ ఉన్నాయి సార్ వాళ్ళు గోల్డ్ మెడల్ వరకు వెళ్ళొచ్చు అని. డెఫినెట్ గా వాళ్ళు విన్ అవుతారు సార్. సో ముఖ్యంగా హాకీకి మంచి రోజులు వచ్చాయని అనుకోవచ్చు. డెఫినెట్ గా సార్, ఇది దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది పేరెంట్స్ కూడా ఇప్పుడు హాకీలో వేయాలని ఆశిస్తున్నాను సార్. ఇంకా చాలా మంది ప్లేయర్స్ కూడా ప్రొడ్యూస్ అవుతారు. నా సైడ్ నుంచి కూడా నేను కూడా ఇప్పుడు నా కోచింగ్ ప్లేయింగ్ కెరియర్ అయిపోయిన తర్వాత నేను కూడా ప్రొఫెషనల్గా ఎన్ఐఎస్ కూడా కంప్లీట్ చేశాను సార్ కోచింగ్ కెరియర్లో రావడానికి. డెఫినెట్గా నా సైడ్ నేను ఎంత హెల్ప్ అవుతుందో, ప్లేయర్స్కి నా సర్వీస్ ఎంత ఇవ్వాలనుకుంటున్నాను, నేను హెల్ప్ చేస్తాను సార్. మీరు ఇప్పుడు టీమిండియాకి ఏం చెప్తారు? ఇప్పుడు ఉమెన్స్ టీమ్కి మెయిన్లీ ఇప్పుడు ఆడిన గేమ్ కనుక డెఫినెట్గా నెక్స్ట్ సెమీఫైనల్లో కూడా ఆడితే డెఫినెట్గా మనకు మెడల్ వస్తుంది సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్స్ టీమ్. గుడ్ లక్ ఫర్ ఇండియా, గో ఫర్ గోల్డ్. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని స్టేడియంల అభివృద్ధి కానీ లేకపోతే ఇండివిజువల్ గేమ్స్కి కాకుండా గ్రూప్ గేమ్స్కి కూడా ఆదరణ కల్పించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తే ఇలాంటి ఒలింపియన్స్ ఎంతోమందిని పుట్టించే అవకాశం ఉందని చెప్తున్నారు సౌందర్యం. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ హైదరాబాద్. ఒలింపిక్స్లో బాక్సింగ్ విభాగంలో మరో పతకం ఖాయమైంది. ఇండియన్ బాక్సర్ లవ్లినా గోల్డ్ కొట్టేస్తుందా? ఇప్పటికే మెడల్ ఖరారు చేసుకున్న ఈ యువ బాక్సర్ సెమీస్లోనూ దూకుడు ప్రదర్శిస్తుందా? అసలు లవ్లినా బాక్సర్గా ఎలా అవకాశం వచ్చింది? కోవిడ్తో ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో క్వార్టర్స్ చేరుకుందా? లవ్లినా బోర్గోహెన్ ఇప్పుడు ఇండియాలో మార్మోగుతున్న పేరు. ఒలింపిక్స్ ఇండియాకు 2వ పతకం ఖరారు చేసిన బాక్సర్. అయితే ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడింది, లేని అవకాశాలను సృష్టించుకుని ముందుకు సాగింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి, అయినా కఠినంగా శ్రమించి బాక్సింగ్లో దూసుకుపోతోంది. అసోంలోని గోలాఘాట్ జిల్లా బారోముఖియాలో 1997 అక్టోబర్2 జన్మించింది లవ్లినా. తండ్రి చిరు వ్యాపారి, ఆమె కంటే పెద్దవారైన 2 కవల సోదరీమణులు కిక్ బాక్సింగ్లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అక్కలను చూసి కిక్ బాక్సింగ్ నేర్చుకుంది. జిల్లా స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని విజయాలు సొంతం చేసుకుంది. ఒకరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమె చదువుతున్న స్కూల్లో నిర్వహించిన పోటీల్లో ఆమె ప్రతిభను గుర్తించాడు ప్రముఖ కోచ్ పదుమ్ బోరో. ఆమెను కిక్ బాక్సింగ్ నుంచి బాక్సింగ్కు పరిచయం చేశారు. అక్కడి నుంచి కెరీర్ మలుపు తీసుకుంది. 2012 నుంచి ఆమె బాక్సింగ్లో శిక్షణ తీసుకుంది. 2017 ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం గెలుచుకోవడంతో లవ్లినా పేరు బాక్సింగ్ ప్రపంచానికి తెలిసింది. 2018 ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో అరంగేట్రం చేసిన లవ్లినా 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రష్యాలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్లో మళ్లీ కాంస్య పతకం సాధించింది. ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 2 సార్లు కాంస్యాలు దక్కించుకుంది. 2020 మార్చిలో జరిగిన ఏషియా అండ్ ఓషనియా బాక్సింగ్ ఒలింపిక్ అర్హత టోర్నమెంట్లో గెలిచి టోక్యో ఒలింపిక్స్ 2020లో లవ్లినా బెర్త్ ఖరారు చేసుకుంది. అదే సమయంలో లవ్లినా తల్లి మమోని బోర్గహెన్కు కిడ్నీ మార్పిడి జరిగింది. దీంతో తల్లిని చూసేందుకు స్వస్థలానికి వెళ్లిన లవ్లినాకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఒలింపిక్స్లో అర్హత సాధించిన 16 బాక్సర్లకు సాయ్ కేటాయించిన 56 రోజుల యూరోప్ శిక్షణ టూర్కు ఆమె వెళ్లలేకపోయింది. ఒలింపిక్స్లో ఆడడం ప్రతి అథ్లెట్ కల. ఆ అవకాశం దక్కించుకుంది 23 ఏళ్ల బాక్సర్ లవ్లినా బోర్గహెన్. పోటీలకు ముందు అనుకోకుండా కరోనా మహమ్మారి బారిన పడి కొంతకాలం పాటు శిక్షణకు దూరమైంది. లవ్లినా ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింది. ప్రాక్టీస్ చేసేందుకు కూడా ఆరోగ్యం సహకరించలేదు. అయినా కుంగిపోకుండా ముందుకు సాగింది లవ్లినా. ఆత్మస్థైర్యంతో పోటీల్లో అడుగుపెట్టింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ ఇప్పుడు సెమీస్లోకి అడుగుపెట్టింది. బాక్సింగ్లో సంచలనం సృష్టించిన లవ్లినా అరంగేట్రం పోటీల్లోనే పతకాన్ని ముద్దాడబోతోంది. ఒలింపిక్స్లో 2 పతకాలు, ప్రపంచ ఛాంపియన్షిప్లో 5 పతకాలు, సింధుకు మాత్రమే సాధ్యమైన ఘనతలివి. వీటిని భవిష్యత్తులో అందుకోవడం కష్టమే. నైపుణ్యం ఒక్కటే సింధును ఈ స్థాయికి తీసుకురాలేదు. టోక్యో ఒలింపిక్స్కు ఆమె సన్నద్ధమైన తీరే ఇందుకు నిదర్శనం. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ప్రకాష్ పదుకునే ఓ కాంస్యం గెలిస్తే దాని గురించి ఎన్నేళ్లు చెప్పుకున్నాము. 28 ఏళ్ల పాటు దేశంలో మరే షట్లర్ కూడా ఆ ఘనతకు చేరువగా రాలేదు. అలాంటి అత్యున్నత టోర్నీలో మళ్లీ ఓ పతకం గెలిచిన ఘనత పివి సింధుదే. ఒలింపిక్స్ చరిత్రలోనే 2 పతకాలు గెలిచిన షట్లర్లు 2 మాత్రమే. వారి సరసన సింధు చేరింది. విశ్వ క్రీడల్లో 2 పతకాలు గెలిచిన తొలి భారత మహిళ కూడా సింధునే. వీటికి తోడు ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం సహా 5 పతకాలు ఆమె సొంతం. ఇంకా ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు, సూపర్ సిరీస్ టైటిళ్లు, ఇలా సింధు ఘనతల ఖాతా పెద్దదే.
కెరియర్ ఆరంభంలో దిగ్గజాల ముందు ఒక మామూలు క్రీడాకారిణిగా కనిపించిన సింధు ఇప్పుడు ఆ దిగ్గజాలకే దిగ్గజంగా మారడం బ్యాడ్మింటన్ అనే కాక భారత క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా నిలిచే స్థాయిని అందుకోవడం అసామాన్య విషయం. ఈ ఏడాది మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో కరోనా రెండో దశతో దేశమంతా వణికిపోయింది. కరోనా విలయం దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరూ బెంబేలెత్తిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నేపథ్యంలో మలేషియా, సింగపూర్ ఓపెన్లు రద్దయ్యాయి. కీలకమైన టోర్నీలు రద్దవ్వడంతో సింధు ఒలింపిక్ సన్నాహాలకు విఘాతం కలిగిందే. అయినా సింధు వెనక్కి తగ్గలేదు. ఒలింపిక్స్ పథకం ఆశల్ని వదులుకోలేదు. కోచ్ పార్క్ తేసంగ్, ట్రైనర్ శ్రీకాంత్లతో కలిసి ఒలింపిక్ సన్నాహాలు మొదలుపెట్టింది. లాక్డౌన్లో ప్రత్యేకంగా అనుమతి తీసుకుంది. శ్రీకాంత్ ఆధ్వర్యంలో సింధు ఒక్కతే ఫిట్నెస్ తరగతుల్లో పాల్గొంది. ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో 4 గంటలు శిక్షణ, మధ్యాహ్నం 2.5 గంటలు అకాడమీలో ఫిట్నెస్ తరగతులు, ప్రయాణానికి మరో 2-3 గంటల సమయం. ఇలా రోజులో అత్యధిక సమయాన్ని ఒలింపిక్స్ సన్నాహాల కోసమే కేటాయించింది సింధు. అంటే యా తప్పకుండా అండి, పాండమిక్ లో ఎంతో మంది సఫర్ అయ్యారు అండ్ లాక్డౌన్ రావడం వల్ల చాలా మంది ఇంట్లోనే ఉండడం జరిగింది. కానీ యా నేను ప్రాక్టీస్ ట్రైనింగ్ చేసేదాన్ని ఇంట్లో, అండ్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత యూనో వెళ్ళి ఆడటము, లేకపోతే మనకి పర్మిషన్ ఇవ్వడం కానీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి కూడా పర్మిషన్ ఇవ్వడం, లేకపోతే స్పోర్ట్స్ అథారిటీస్ నుంచి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఆల్సో ఐ థింక్ వి మన మా ప్రాక్టీస్ సెషన్స్ చాలా బాగా జరిగాయి గచ్చిబౌలి స్టేడియంలో, ఎందుకంటే మాకు పర్మిషన్ అడిగినప్పుడు ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో గచ్చిబౌలి స్టేడియంలో స్టార్ట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ వి ఫాలోడ్ ద ప్రోటోకాల్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో yeah, I mean to the fans there, I miss them obviously because ee pandemic valla chaala mandi they couldn't come, you know, no spectators, but we have to get used to this new normal. But apart from that I am very very thankful to all of them. Rio Olympics lo rajatam tho ento ettuku edigina sindhu ku entala kashtapadalsina avasaram ledu. తనకు నచ్చినప్పుడు ఇష్టం వచ్చిన తరహాలో సన్నద్ధమవ్వచ్చు, కానీ క్రమశిక్షణ, అంకిత భావంలో ఆమెకు ఆమె సాటి చాటి చెప్పింది. ఒలింపిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్లకు తగ్గట్టు తనను తాను మార్చుకుంటూ వచ్చింది. అందుకే ఒలింపిక్స్ లో వరుసగా 2వ సారి పతకం సాధించే రికార్డు సృష్టించింది. You know, perfectly fine. So we didn't have or we didn't want it anything separately. So, sab kuch acha chal raha tha, or you know, finally we got that medal back. So the journey was good. I mean, we learn a lot more. We do mistakes and we come back much stronger. So that's how life is. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చిన సింధును పార్లమెంట్ ఉభయ సభలు అభినందించాయి. ఆమె గెలుపు దేశానికే స్ఫూర్తిదాయకమని స్పీకర్ ఓం బిర్లా కొనియాడారు. ఆస్ట్రేలియా అంతర్జాతీయ హాకీలో తిరుగులేని జట్టు, 3 సార్లు ఒలింపిక్స్ విజేత, అలాంటి జట్టును రాణి రాంపాల్ సేన కంగారెత్తించింది. క్వార్టర్ ఫైనల్లో 1-0 తేడాతో గెలుపొంది, చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. చరిత్ర సృష్టించిన మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్లో తొలిసారి సెమీఫైనల్కు, పతకమే లక్ష్యంగా రాణిస్తున్న రాంపాల్ సేన. సెమీస్లో అర్జెంటీనాతో భారత్ ఢీ. భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ లో సెమీఫైనల్ చేరి మహిళల హాకీ జట్టు సత్తా చాటింది. 3 సార్లు ఒలింపిక్ విజేత అయిన ఆస్ట్రేలియాను 1-0 తేడాతో మట్టి కరిపించింది. క్వార్టర్ ఫైనల్లో 2 జట్లు నువ్వా నేనా అన్నట్టు ఆడాయి, గట్టి పట్టుదల ప్రదర్శించాయి. ముఖ్యంగా భారత జట్టు తెగువను ఎంత అభినందించినా తక్కువే. దుర్భేద్యమైన డిఫెన్స్ కు మారుపేరైన ఆసిస్ పై రాణి జట్టుకు లభించింది ఒకే ఒక్క పెనాల్టీ కార్నర్. 22వ నిమిషంలో దొరికిన బంగారు అవకాశాన్ని గుర్జిత్ కౌర్ ఒడిసి పట్టింది. బంతిని గోల్ పోస్ట్ లోకి పంపించి 2వ క్వార్టర్ ముగిసేసరికి 1-0తో భారత్ కు ఆధిక్యం అందించింది. 1980 ఒలింపిక్స్ తర్వాత భారత మహిళల జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసి చరిత్రను సృష్టించింది. ఇక క్వార్టర్స్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను కట్టడి చేసి రాణి రాంపాల్ సేన రెట్టించిన ఉత్సాహంతో సెమీస్కు చేరుకుంది. ఒకవైపు స్ట్రైకర్లు, మరోవైపు డిఫెన్స్ టీం అద్భుతంగా రాణించడంతో భారత్ గెలుపును సొంతం చేసుకుంది. అద్భుతమైన ప్రదర్శనతో భారత మహిళల టీం సగర్వంగా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత హాకీ జట్టు అత్యుత్తమమైన ప్రదర్శన చేసి తొలిసారిగా ఒలింపిక్స్ సెమీస్ కు చేరుకుంది. భారత మహిళల హాకీ జట్టు ప్రదర్శన అందరినీ కట్టిపడేసింది. క్వార్టర్ ఫైనల్స్ కు ముందు పూల్ ఏలో భారత లీగ్ దశలో రెండు మ్యాచ్ల్లో విజయం సాధించగా మూడింటిలో ఓటమిని చవిచూసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై గెలిచింది. బుధవారం జరిగే సెమీస్లో అర్జెంటీనాతో భారత తలపడనుంది. అందులో గెలిస్తే ఇక హాకీ చరిత్ర మలుపు తిరగడం ఖాయం.